జగన్ ని నమ్మారు అందరూ. ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇచ్చేశారు. ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేశారు? ఈ రోజుకి మనకి తాగునీరు లేదు. దాదాపు మనకి అవనిగడ్డలో వెళ్ళి నేను అడుగుతా ఉంటే ఏమొద్దన్నా, మాకు కొంచెం తాగునీరు ఇప్పించన్నా. 50 గ్రామాల్లో తాగునీరు లేదన్నా. చిన్నపాటి లంకలకి మనకి ఒక చూస్తే బ్రిడ్జిలు లేవు. చిన్నపాటి రోడ్ల నిర్మాణం జరగల, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. రైల్వే లైన్ ఉంది, మన పోర్టుకి అవసరమైంది రైల్వే లైన్. రైల్వే లైన్ గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఏదైనా మాట్లాడితే ఎదురు తిరిగే వాళ్ళు, దాడులు చేసేవాళ్ళు తప్ప నిజంగా బాధ్యతతోటి ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ మనకి రైల్వే లైన్ కావాలి, నిలబడాలి అంటే దమ్మున్న బాలశౌరి గారు. బాలశౌరి గారు ఎలాంటి వ్యక్తి చూశారు నిన్న? జనం కోసం నిలబడే వ్యక్తి, కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి. ఒక్క కార్యకర్త మీద వైసీపీ నాయకులు చేయి చేసుకుంటే వీరసింహంలా సింగంలా తిరగబడ్డాడు, చిరుతపుల్లా తిరగబడ్డాడు. కార్యకర్తలకి జన సైనికులకి బలం ఇచ్చాడు. అలాంటి నాయకునే పెట్టాను మనకి బందర్ పార్లమెంటు అభ్యర్థిగా. కొనకళ్ళ నారాయణ గారు ఒక సింగంలా పోరాడారు. రాష్ట్ర విభజన సమయంలో తొడ కొట్టి మరి చొక్క ఛాతి పట్టుకొని మరి మనకి కాంగ్రెస్ నాయకుల మీద పోరాడాడు. ఆ రోజున పార్లమెంట్లో ఆయన మీద దాడి జరిగితే కదిలిపోయాను. దాడి కొనకళ్ళ నారాయణ మీద గారికి జరగల, తెలుగుదేశం నాయకుల మీద జరగల, ఆంధ్రుడి మీద జరిగింది, తెలుగువాడి మీద జరిగింది. అందుకే వారంటే నాకు అపారమైన గౌరవం, అనలేని వాత్సల్యం, ఎనలేని వాత్సల్యం. వారికి ఒకటే చెప్పా, సార్ మీ మీద పడ్డ దెబ్బ మా అందరి మీద పడ్డ దెబ్బ, తెలుగు జాతి మీద పడ్డ దెబ్బ, ఆంధ్ర జాతి మీద పడ్డ దెబ్బ. మీరు పెద్ద మనసుతోటి ఈ రోజున మనకి బాలశౌరి గారికి ఇచ్చి మీ పెద్ద మనసు చాటుకున్నారు. మేము ఎప్పుడు కూడా మా జన్మలో ఇది మర్చిపోలేం. నేను కూడా చంద్రబాబు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఒకటే నిర్ణయించుకున్నాను, గొడవలు పక్కన, విభేదాలు తర్వాత పక్కన, అందరం కావాల్సింది ఆడపడుచులకి యువతకి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటే ఉద్యోగాలు రావు, మెగా డిఎస్సి రాదు. ఏం చేయాలి? ఒక జనసేన మీద నేను ఆధారపడలా. జనసేనకున్న బలం ఏంటి? కథం తొక్కే వీర మహిళలు ఉన్నారు, పంపుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులు ఉన్నారు, పోరాటం శక్తి ఉంది, నాయకులు ఉన్నారు. కానీ నేను 5 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని వెళ్ళి ఒకటే మాట ఇచ్చాను, మనందరం కలిసి వెళ్దాం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. దేనికి అంటే ఒకవైపు ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశం సూపర్ పవర్ కావాలి అంటే 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మంది, ఒకటి కాదు రెండు కాదు, అగ్నికుల క్షత్రియులు, వాడబలిజ, బెస్త, మత్స్యకారులు, ఎన్ని ఉపకులాలు ఉన్నాయి. వారందరికీ అండగా నిలబడాలంటే జట్టీలు కావాలి. కేవలం నీలి విప్లవం అంటే సముద్ర ప్రాంతంలో ఉండే మత్స్య సంపదకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మనకి జాతీయ నాయకులు, ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నారు. వెళ్ళి శాటిలైట్ ని వాడి, డ్రోన్ టెక్నాలజీ వాడి, వేటల్లో ఎక్కడైతే మత్స్య సంపద ఉంటుందో అక్కడికి వెళ్ళి వేటాడేలాగా, మత్స్యకారులకు అండగా ఉండేలాగా. మన రాష్ట్రం, మన కూటమి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మత్స్యకారుల కోసం జనసేన పోరాటం చేసి జీవో 217 ని అడ్డంగా చించేసింది. దాదాపు 58 లక్షల మంది మత్స్యకారులకి ఇబ్బంది కలిగే దాన్ని మేము అండగా ఉన్నాం. అలాగే మత్స్యకారులకి విరామ దినంలో 20,000 రూపాయలు మనం ప్రకటించాం. దివిసీమ ఉప్పిన తర్వాత ఉప్పు నీరు చొచ్చుకొని వచ్చింది. దాదాపు మనకి 50 గ్రామాలకి తాగునీరు కావాలి. ఎవరు అడిగేవాళ్ళు లేరు, అడిగినా కానీ చేసేవాళ్ళు లేరు. నేను మీకు మాట ఇస్తున్నాను. మండలి బుద్ధ ప్రసాద్ ఉన్నారు, ఆయన మాట ఎంత స్వచ్ఛమైన తెలుగు ఉంటుందంటే ఆయనకి నాకు పరిచయం. రాజకీయానికంటే కూడా మా ఇద్దరికి మాతృభాష పిచ్చి, మా ఇద్దరికి తెలుగు పిచ్చి. మా ఇద్దరికి మాతృభాషని నెత్తిపైన పెట్టుకొని ఊరేగిస్తాం, మాతృభాషని గుండెల్లో పెట్టుకుంటాం, మాతృభాషని వ్యాప్తి చేయాలని ఆలోచించే వాళ్ళం. అలాంటి ఒక బలమైన నాయకుడు జనసేన తరఫున పోటీ చేస్తున్నందుకు వారికి ముందస్తుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాంటి ఒక మహానాయకుణ్ణి, కుందగలిగిన నాయకుణ్ణి ఈ రోజున జనసేన అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందుకు గాజు గ్లాసు గుర్తు మీద, మాటలు చూడటానికి సౌమ్యుడు, మాట సౌమ్యం కానీ భావం పదునైంది. గాజు గ్లాసు పగిలితే ఎంత పదునెక్కుద్దో ఆయన భావం అంత పదునైనది.
కట్ చేస్తే, కట్ అయినట్టు కూడా తెలియదు ఆయన భావం. మెత్తగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, కానీ కింద రక్తాలు స్రవిస్తూ ఉంటాయి. ఆయన మాట్లాడుతూ ఉంటే అంత బలమైన భావజాలం అయింది. వారు మన తరపున పోటీ చేస్తున్నారు. వారికి మనకి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. దానికి ఇంక వేరే తిరుగులేదు. ఒకటే లెక్క ఈ రోజున, ఎన్ని సీట్ల మెజారిటీతో మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం అన్నదే తప్ప, కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని ప్రభుత్వం వచ్చేస్తుంది, అది ఎన్ని సీట్ల మెజారిటీ ఒకటే లెక్క, అది ఒకటే తేలాల్సింది. మేము కోరుకుంటుంది భారీ మెజారిటీ ఇవ్వండి. కుటుంబ ప్రభుత్వం వచ్చేస్తుంది, భారీ మెజారిటీ ఇవ్వండి. మేము మీకోసం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం రాగానే విడుదల చేస్తాం.